విశాఖ జిల్లాలో పశు గణాభివృద్ది సంఘం డీఎల్డీఏ ఎన్నికలు వివాదాస్పదమవుతున్నాయి. పాత కమిటీని కొనసాగించాలంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు సిఫార్సులను బేఖాతరు చేస్తూ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కొత్త కమిటీని ఎన్నిక చేయడంపై దుమారం రేగుతోంది. విషయం రాష్ట రాజధాని వరకు వెళ్లడంతో కలెక్టర్ నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. కొత్త కమిటీని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో గత కొంతకాలంగా మంత్రుల మధ్య నడుస్తున్న అంతర్గత విభేదాలు పశు గణాభివృద్ది సంఘం ఎన్నికల ద్వారా మరోసారి రచ్చకెక్కుతున్నాయి. పశు సంపదను పరిరక్షించడంతో పాటు దానికోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరిపేందుకు ఏపీ ప్రభుత్వం పశు గణాభివృద్ది సంఘాన్ని ఏర్పాటు చేసింది. 5 ఏళ్ల కాలపరిమితితో పనిచేసే ఈ సంఘాన్ని జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పశు గణాభివృద్ది సంస్థ సంయుక్త సంచాలకులు నియమిస్తారు. ఇది కూడా నామినేటెడ్ పదవుల కోవలోకి రావడంతో సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు ఈ సంఘం చైర్మన్ ఇతర సభ్యులుగా వ్యవహరిస్తారు. విశాఖ జిల్లా పశు గణాభివృద్ది సంఘానికి సంబంధించి 2013లో ఎన్నికలు జరగగా నర్సీపట్నానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దస్త్రాల రాఘవేంద్రరావు చైర్మన్గా ఎన్నికయ్యారు. అయితే రేపటితో ఆ పాలక మండలి గడువు పూర్తయిపోతుండటంతో కొత్త పాలక మండలి ఎన్నికల కోసం ఈ ఏడాది జనవరి 22న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే మంత్రి అయ్యన్నపాత్రుడిచ్చిన లేఖను పక్కన పెట్టిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కొత్త పాలక మండలిని ఏర్పాటు చేశారు. పశు గణాభివృద్ది సంఘంలో ఉన్న సభ్యులకు మార్చి 27న ఎన్నికలు నిర్వహించడంతో భీమిలి నియోజకవర్గానికి చెందిన గాడు వెంకటప్పడు చైర్మన్గా ఎన్నికయ్యారు. మొదటి పాలక మండలి సమావేశం నిర్వహించడంతో పాటు కొన్ని తీర్మానాలను కూడా ప్రవేశపెట్టారు. అంతేకాదు కొత్త కమిటీని రద్దు చేసి పాత కమిటీని కొనసాగించని పక్షంలో తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ హెచ్చరించారు. దీంతో మంత్రి చినరాజప్ప కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు ఫోన్ చేసి డీఎల్డీఏ ఎన్నికల తీరును ఆరా తీశారు. మంత్రి సిఫార్సును లెక్క చేయకుండా ఏకపక్షంగా కొత్త కమిటీని నిర్వహించడం ఏంటని కలెక్టర్ని ప్రశ్నించారు. దీంతో మంత్రి లేఖను డీఎల్డీఏ ఈవోకు పంపించానని, అయితే వారు ఆ లేఖను పక్కన పెట్టి కొత్త కమిటీని నియమించారని చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొత్త సంఘంపై ఆరోపణలు రావడంతో తాత్కాలికంగా దానిని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సంఘంపై వచ్చిన ఆరోపణలు సమగ్రంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే మంత్రి గంటా అనుచరుడుగా చెప్పుకునే గాడు వెంకటప్పుడును చైర్మన్గా నియమించడంతోనే మంత్రి అయ్యన్న నానా యాగి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 2 సార్లు భీమిలి ఎంపీపీగా, 5 సార్లు మండల పార్టీ అధ్యక్షుడిగా, ప్రస్తుతానికి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నానని, అటువంటి నాకే అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. పశు గణాభివృద్ధి సంఘం సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు మళ్లీ దాన్ని మార్చడం ఎందుకని సమర్థించుకుంటున్నారు మరికొందరు నేతలు. ఈ విషయాన్ని 2 మంత్రులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మరోసారి ఆధిపత్య పోరు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని జిల్లాలో చర్చించుకుంటున్నారు.